ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనం. 23వ కీర్తన క్రైస్తవ విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా మరి బాగా సుపరిచితమైనటువంటి కీర్తన భాగము 23వ కీర్తన. 23వ కీర్తనలో మొదటి వచనం ప్రతి ఒక్కరికి సండే స్కూల్ పిల్లలకు కూడా కంఠస్థ వచ్చినటువంటి వచన భాగం అది. చూడండి చదవండి ఒకసారి. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. చెప్పండి అందరూ నాతో యెహోవా చెప్పాలి. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. మళ్ళీ చెప్దాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. లేమి కలుగదా ఏమీ కలుగదా? లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్లో మనం పరిశీలన చేస్తే లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అంటే యెహోవా నా కాపరి నాకేమీ అక్కరలేదు, నాకేమీ అవసరత లేదు. అంటే అన్నీ ఉన్నాయి, నాకు లేమి లేదు, నాకు లేమి కలుగదు అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. మరొక తర్జుమాలో చూసినట్లయితే లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ ల్యాక్ నథింగ్ అని ఒక తర్జుమాలోనూ మనం చూస్తాం. అంటే నాకు లేమి కలుగదు, నాకేమీ అవసరత లేదు, నాకేమీ కొదువ లేదు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటల్ని మనం చూస్తాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ నాకేమీ అక్కర్లేదు, నాకేమీ అవసరత లేదు, ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుణ్ణి ప్రభువుని మనకి కాపరిగా కలిగి ఉన్నాం కదా మనందరం. మనందరం దేవుని కాపరిగా కలిగి ఉన్నాం. అయితే మనం ఈ మాట అనగలుగుతున్నామా అనేది ఒకరోజు ప్రశ్న వేసుకుందాం. రాత్రి బహుశా నాకు 2 అయిందేమో మెలకు వచ్చేసరికి 2 గంటల నుండి నేను ఈ యొక్క మాటని బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రకరకాల తర్జుమాలు నేను సెర్చ్ చేస్తున్నాను అన్నమాట. దేంట్లో ఏమనుంది, దేంట్లో ఏమనుంది అని చెప్పి ఉదయాన్న తెల్లవారుజాముకి నాకు నిద్ర పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకి ఏముండాలి? సమస్తం ఉండాలి. హల్లెలూయా. మనకి లేముండకూడదు అది. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటను మనం అనగలుగుతున్నామా? దేవుని గురించి ఈ మాట వ్రాయబడింది. సాధారణంగా మనము ఇహపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉండవు కదా. నాకు భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కసారి పెరిగేసుకుంటాను, ఒక్కొక్కసారి మజ్జిగ త్రాగడానికి ఇష్టపడతాను. మజ్జిగ బాగా అంటే నీళ్ళల్లో పెరుగు చిన్న చిన్న ముక్కల్లా కనిపించకుండా బాగా కలిసిపోవాలి కదా మనం. అలాగైతేనే ఇష్టపడతాం. ఒక విధంగా నురగలాంటిది వస్తే ఇంకా పాలు నురగలాంటిది మజ్జిగ నూరగల్లాగా లస్సీలాగా వస్తే బాగా ఇష్టంగా తాగుతాం. ఒకచోట నేను భోజనం అయిపోయిన తర్వాత మొన్న మధ్య మీటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ నాకు కాస్త మజ్జిగ ఉంటే ఇవ్వండి అని అడిగాను. పెరిగేసుకోండి అంటుంటే ఆమె వెంటనే ఆమె భర్త ఆమె యొక్క కుమారుడు తోటి అంటుందన్నమాట, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను పెరుగు ఇలాగ అనుకునేదట, ఎప్పటి నుంచో చెప్తుందంట. పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారికి మజ్జిగ ఇవ్వడానికి, అది ఉంటే సరిపోనా అని చెప్తుంది. ఇలాగంటే మజ్జిగ అయిపోయింది ఇలాగనేది ఎప్పటి నుంచి చెప్తున్నా లేదు. అంటే ఆమెని అడిగితే అన్నీ ఉన్నాయా వంటగదులు అంటే ఏమంటుంది? ఈ లేదని చెప్తుంది. అంటే ఇక్కడ లేమి లేదు అని, లేమి కలుగదు అని ఒక భక్తుడు అంటున్నాడంటే దేవుణ్ణి కాపరిగా పెట్టుకుని ఏ విధానంలో అంటున్నాడు, ఏ విషయంలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆ మాట అనగలమా? ప్రతి కుటుంబానికి
ఏదో ఒకటి లేమిగా ఏదో కొదువుగా ఉంటుంది, అందరికీ అన్నీ ఉండకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరికి ఫ్రిడ్జ్ లేకపోవచ్చు ఇంట్లో, ఒక్కొక్కరికేమో వాషింగ్ మెషిన్ లేకపోతే, లేకపోతే ఇంకొక వాళ్ళకి ఏదో లేకపోతే ఏదో లేకపోవచ్చు. అందరికీ అన్నీ ఉండాలనేటువంటి మాట ఏమీ లేదు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఈ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు తాను గాఢాంధకారంలో ఉన్నప్పుడు, తాను లోయలో ఉన్నప్పుడు, తాను ఒక్కడే ఉన్నప్పుడు, తాను ఒంటరిగా ఉన్నప్పుడు నాకేమీ కొదువు లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నిజానికి దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్న మనము ఏమై ఉండాలంటే అన్నీ కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అనేటువంటి ఈ యొక్క వాక్యంలో నేను అంటున్నాను, ఈరోజు దేవుడు ఐ ఆమ్ యువర్ షెపర్డ్, యు నీడ్ సంథింగ్, నేను నీకు కాపరిగా ఉండడానికి నీకు కొదువైనది కొద్దిగా ఉంది, అదేంటో చెప్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాతో సహా ఈ మాటలను వింటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నాకేమీ అక్కర్లేదని అన్నాడు కదా దావీదు. మనం కూడా ఆయన అన్నాడని అందామా? ఆ మాట అనడానికి దేవుడు అంటున్నాడు, దావీదు అన్నాడు, నీవు అంటున్నావు అయితే యు నీడ్ సంథింగ్ అని అంటున్నాడు. నీకు కొన్ని అవసరతలు ఉన్నాయి, నువ్వు కలిగి ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి అని చెప్పి నన్ను కూడా నాతో సహా మనల్ని ఈరోజు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి? యు వాంట్ సంథింగ్ అంటే నువ్వు కలిగి ఉండాల్సింది కలిగి కొంత ఉంది. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అనే ఆ వాంట్ అనే ఆ పదములో మనం కలిగి ఉండాల్సినటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాంట్, WANT, నాలుగు విషయాలు మీకు నేను చెప్తాను. హల్లెలూయా. చాలా నేను ధ్యానిస్తున్నప్పుడే నాకెంతో ఆనందం కలిగింది. దేవుడు అంటున్నాడు, ఐఆమ్ యువర్ షెపర్డ్, ఓకే దట్ ఈజ్ ఓకే, బట్ యు నీడ్ టు హ్యావ్ సంథింగ్, యు వాంట్ సంథింగ్ అని చెప్పి ఆ అవసరమైనది ఏంటో మనకు చెప్తున్నాడు. ఆ వాంట్ అనేటువంటి నాలుగు అక్షరాల్లో నాలుగు పదాలని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, W, వాంట్ స్పెల్లింగ్ ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. WANT, వాంట్ అంటే అవసరం ఉంది, నీకు అవసరం. మనకు అవసరమైంది ఏంటో ప్రభువారు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కలిగి ఉండాల్సింది ఏంటో, నెంబర్ 1 W, దట్ ఈజ్ విజడమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు కాపరిగా ఉన్నాను, నువ్వు కలిగి ఉండాల్సింది అంటే యు హ్యావ్ టు హ్యావ్ విజడమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, విజడమ్ ఈజ్ డిఫరెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, విజడమ్ ఈజ్ డిఫరెంట్. నాలెడ్జ్ అంటే ఏంటి? తెలివితేటలే. నాలెడ్జ్ అనేది అంటే గుండెకు ఎన్ని గదులు ఉన్నాయి, రక్తంలో ఎన్ని కణాలు ఉంటాయి, నాలెడ్జ్. మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్. ఆకాశంలో ఎన్ని పాలపుంతలు, నక్షత్రాలు, వాటి యొక్క దూరాలెంత, వాటి వేగాలెంత, దట్ ఈజ్ నాలెడ్జ్ కదండి. భూమి యొక్క అంతరంగాలలో, భూమి యొక్క పొరల్లో ఎలాంటి ఖనిజ సంపద ఉంది, అది నాలెడ్జ్. బట్ విజడమ్ ఈజ్ డిఫరెన్స్. విజడమ్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ విజడమ్. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలారా, మనకైతే జ్ఞానం లేదు అని అనడలేదు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ విజడమ్ని, మీ యొక్క జ్ఞానమును ఒకసారి చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి అంటే, నాకు నేను ఈ యొక్క మాటలు చెప్తూ నేను జ్ఞానమును గూర్చినటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో 111వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక చక్కని వచనాల్ని మనం చదువుదాం. 111వ కీర్తనలో వ్రాయబడినటువంటి వచనము చూడండి. 111వ కీర్తన 10వ వచనము,
యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క నామములో దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు భయపడువారుగా ఉండాలి. అదే జ్ఞానమునకు మూలము అని చెప్పి వాక్యము నిర్దేశిస్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు భయపడువారముగా మనము ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అడగాలి. ఈరోజు దేవా నీకు స్తోత్రము, నీకు భయభక్తులు కలిగిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే జ్ఞానానికి ఏది మూలమట? దేనిని గూర్చిన భయము? దేవునిని గూర్చినటువంటి భయము. దేవునిని గూర్చినటువంటి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యెహోవా నా కాపరి అని చెప్పడం వేరు, దేవుని యందు భయభక్తులు కలిగి లేదా భయము కలిగి, దేవుడంటే భయము కలిగి జ్ఞానమును మనము కలిగి ఉండడం అనేది వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మన తండ్రి అయినటువంటి దేవునికి మనం భయపడేటువంటి పిల్లలుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కృపలో మనము జ్ఞానము కలిగిన వారముగా ప్రభు మనల్ని ఎంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యజమాని ఎవరు? మన యొక్క ఇంటికి యజమాని మన తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నామములో, ఆయన యొక్క నామములో విశ్వాసముంచిన మనము, ఆయనను కాపరిగా కలిగి ఉన్న మనము, ఆయనకు పిల్లలగుటకు మనకేమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడేం చేయాలి? మన తండ్రికి మనం ఏం చేయాలంటే భయపడేవారుగా ఉండాలి. భయపడడం అనేదే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భయములో మమకారం ఉంటుంది, ఆ భయములో ప్రేమ ఉంటుంది, ఆ భయములో ఏముంటుంది, ఇష్టత ఉంటుంది, ఆ భయములో ఆ యొక్క సంస్కరణ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అనే ఆయనకు, మరి మన తండ్రి అయినటువంటి దేవునికి భయపడేటువంటి లక్షణము కలిగి ఉండడమే మన యొక్క జీవితంలో జ్ఞానము కలిగి ఉండడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నాకు నిజంగా భయపడుతున్నావా, లేకపోతే తర్వాత అడుగుంది కానీ నువ్వు నాకు నిజంగా భయపడుతున్నావా. ఈడున్నాడు. వాళ్ళ నాన్నగారు బండి వచ్చేసరికి పిల్లైపోతాడు. మామూలు ఎలాగంటే పిల్లి. వాళ్ళ నాన్నగారు బండి స్టార్ట్ అయ్యి గేట్ దాటిందంటే ఇంకా పులైపోతాడనమాట. అంటే తండ్రికి భయపడడం అనేది అది మంచి లక్షణం, అదే దేవునికి భయపడడం అనేది మంచి లక్షణం. మన తండ్రికి మనం భయపడడం అనేది, దేవునికి స్తోత్రం, ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి ఎంతో ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము సంపాదించినటువంటిది వాడు ధన్యుడు. ఎవరు చెప్పారు ఈ మాట? సొలొమోను అనబడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి చెప్పాడు. ఈ సొలొమోను చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వాడు. సొలొమోను తాను రాజైనప్పుడు దావీదు తర్వాత మరి దేవుని యొక్క ప్రజలందరికీ కూడా రాజుగా
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రార్థన చేశాడు. ఏమనంటే దేవా, ఈ ప్రజలందరికీ కూడా మరి న్యాయం తీర్చాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి ప్రభువా. కాబట్టి మరి జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయి, వివేకం కలిగి ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆ యొక్క సొలొమోనుకు తగినటువంటి వివేచన జ్ఞానాల్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరి జ్ఞానము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తీర్పును, ఒక తీర్పును మనం మచ్చుకు చూస్తే, ఒక ఇద్దరు స్త్రీలు, ఒక ఇద్దరు వేశ్యలైనటువంటి స్త్రీలు, వారి యొక్క ఇద్దరు చంటి పిల్లల విషయంలో మరి రాజు దగ్గరికి తీర్పు తీర్చమని వస్తారు. వారిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు. వారిద్దరూ ఒక ఇంట్లో ఉండి వారి యొక్క చంటి పిల్లల్ని, 3 రోజులు తేడాలో కన్నటువంటి చంటి పిల్లల్ని వారి యొక్క పక్కలో పడుకోబెట్టుకుంటారు. వారికి మగదిక్కు లేనటువంటి పరిస్థితి, చాలా భయంకరమైనటువంటి ఒంటరితనంలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ యొక్క చంటి పిల్లల్ని పెంచుకునేటువంటి ఆ యొక్క స్త్రీలిద్దరూ కూడా, ఒక స్త్రీ అయితే ఆ యొక్క చంటి పిల్ల మీద పడి ఆ చంటి పిల్లని ప్రక్కలోనే ఆమె యొక్క బరువుతో చనిపోయింది. ఇద్దరు నిద్రపోతున్నారు. ఈ స్త్రీ ఏం చేసిందంటే తన యొక్క చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ పక్కలో పడుకోబెట్టి, ఆవిడ పక్కలో బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి ఈవిడ పక్కలో పడుకోబెట్టుకుంది. అలాంటి సమయంలో తెల్లవారింది. తెల్లవారిన తర్వాత చనిపోయినటువంటి బిడ్డ ఏ పక్కలో ఉందో ఆ స్త్రీ లేచి చూసుకుని, పాలిద్దామని చూసుకునేసరికి చనిపోయింది. అప్పుడు బాగా చూసుకుంది ముఖం వైపు. తల్లి కదా, ముక్కు ఎలా ఉంటుందో, కనుబొమ్మలు ఎలా ఉంటాయో, బొగ్గులు ఎలా ఉంటాయో, పెదాలు ఎలా ఉంటాయో అన్నీ గుర్తుపెట్టేస్తుంది. ఈ యొక్క స్త్రీ ఆ బిడ్డను చూసి, నా బిడ్డ కాదని అనుమానం వచ్చి ప్రక్క బిడ్డను చూస్తే ఆ ప్రక్క బిడ్డ తన బిడ్డ. అలాంటి సమయంలో రాజు దగ్గరికి ఇద్దరు కూడా గొడవ పడి వెళ్ళారు. బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ నీ బిడ్డ? లేదు లేదు, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ. రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే రాజు ప్రార్థన చేసుకున్నాడు, జ్ఞానమును గూర్చినటువంటి ప్రార్థన. అప్పుడు ఈ యొక్క రాజు దగ్గర నిలబడినటువంటి ఇద్దరు స్త్రీలు కూడా గొడవ పెట్టుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాజు అయినటువంటి సొలొమోను ఒక ఆజ్ఞ ఇచ్చాడు, కత్తి తీసుకురండి. కత్తి తీసుకొచ్చి ఆ బిడ్డని ఏం చేయాలండి, 2 ముక్కలు నరికేయండి. ఒక ముక్కేమో ఒక స్త్రీకి, ఒక బిడ్డేమో ఒక ముక్కేమో ఒక స్త్రీకి ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు. ఏంటి, ముక్కలు చేసి ఏమంటున్నాడు, పసిబిడ్డని అని చెప్పి. కానీ అందులో ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ మాత్రం లవోదీపమంట ఏడుస్తుంది. ఎందుకనంటే నా యొక్క బిడ్డని ముక్కలు చేయొద్దు అని. మరొక స్త్రీ అంటుంది, ఆ బిడ్డని ముక్కలు చేసేయండి అని. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడు రాజు గమనించాడు ఏ స్త్రీ నిజమైనటువంటి మరి తల్లు. ముక్కలు చేయొద్దు అని చెప్పి అనుకున్నటువంటి ఆ శిశువు యొక్క తల్లికి ఆ యొక్క బిడ్డను అప్పగించారు. ఇది ఎలా సాధ్యమైందంటే ఈ యొక్క జ్ఞానము వలన, దేవుడిచ్చినటువంటి జ్ఞానము వలన సాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం గమనించాలి ఏంటంటే, వీ హ్యావ్ టు హ్యావ్ విజ్డమ్. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగా, దేవుడు ఉన్నాడని నమ్మిన మనము ఆయన యందు భయపడుతూ ఉన్న కారణంగా దేవుడు మనకి ఒక వరమునిస్తాడు, అదేంటంటే జ్ఞాన సంపద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానము అనేటువంటి ఆ యొక్క గొప్ప వరమును మనం కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు అన్నాడు, నీవు జ్ఞానం అనేది కలిగి ఉండాలి, అది నీకు లేక, నీకు అది కొదువుగా ఉందని అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, యెహోవా నా కాపరి, నాకేమీ అక్కర్లేదని చెప్దామా? యెహోవా నా కాపరి, ప్రభా నువ్వు నన్ను జ్ఞానముతో నింపని అడుగుదామా? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞానము కలిగి ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో మనము ఈరోజు ప్రభువారి దగ్గర అడగాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. అడగడానికి అవకాశం ఉంది, మరి గద్దించకుండా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి కొదువుగా ఉన్నది జ్ఞానము అని అనిపిస్తే దేవుని సన్నిధిలో నాకేమీ కొదువ లేదు అని అనకుండా ప్రభువా నాకు జ్ఞానం అనుగ్రహించు అని ఒకసారి అడిగితే దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలారా, ఒక్కొక్కసారి ఆ జ్ఞానం లేకే అనేక సమయాల్లో మనము అనేక సమయాల్లో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క కృపలో ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను అడుగు. నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను అడుగు అని. మరి ఎలా ఇస్తానంటున్నాడంటే విసుగక. ఎంత చక్కని వాగ్దానం అండి. విసుగక ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క మాటని మనం నమ్మి, ప్రభువా నువ్వు నాకు జ్ఞానమును అనుగ్రహించు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడగాలి ఆయన్ని. హల్లెలూయా. అంటే ఆయనకు భయపడువారముగా, ప్రభువా నిన్ను నీకు భయపడువానిగా నన్ను చెయ్యి ప్రభువా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలోనే మూడవ అధ్యాయములో మరి 17వ వచనంలో చూడండి. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కరికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానం అందు విత్తబడును. ఆ యొక్క జ్ఞానము యొక్క లక్షణాలను ఇక్కడ వ్రాయబడింది. పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలముతోనూ నిండుకుంది, పక్షపాతమైన వేషధారణైన లేకుండా ఉండేది దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము. కాబట్టి మొదటి అధ్యాయము ఐదవ వచనంలో యాకోబు పత్రికలో వ్రాయబడిన రీతిలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనైతే అడుగుతున్నాను ప్రభా నన్ను నీ జ్ఞానముతో నింపు తండ్రి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞాన సంపద కలిగిన వానిగా నన్ను చేయి ప్రభా అని దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నాను. మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నన్ను నీ జ్ఞానముతో నింపు తండ్రి అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానముతో నింపడం, విజడం, ఈ లోకంలో ఉండేటువంటి నాలెడ్జ్ వేరు, తెలివితేటలు వేరు, పర సంబంధమైనటువంటి జ్ఞానము వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆపదల్లో చిక్కుకున్నటువంటి ఈ యొక్క దావీదు దేవుని యొక్క సన్నిధిలో పారిపోయే పరిస్థితి, ఒంటరిగా ఉన్న పరిస్థితి, తాను నమ్ముకున్నటువంటి వారందరూ తనని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదనంటే దాని అర్థం ఏంటంట, జ్ఞానము కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా సాటిస్ఫైడ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యెషయా, మరి నాకు ఆజ్ఞలన్నీ తెలుసు, సండే స్కూల్ నుంచి నేను వింటున్నాను, మరి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను, మరి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏం చేయాలి అని యేసు ప్రభుని అడిగితే యేసయ్య అన్నాడు ఆ యవనస్తుడి దగ్గర, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా ముందు నిలబడి, నీకు కొదువుగా ఉంది, నీకు లేమి లేదు కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్, నువ్వు అవసరమైంది కొద్దిగా ఉంది, జ్ఞానం అవసరం, నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇస్తానని ప్రభు ఈరోజు మాట్లాడుతుంటే అడగడానికి నాకేంటి ఇబ్బంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా నీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా.
హల్లెలూయా ఈ రోజు దేవుని యొక్క వాక్యమును పరిశీలిస్తున్నాం మనము. ప్రభువా నీకు నేను భయపడినట్లుగా సహాయం చేయండి, నీకు నేను భయపడినట్లుగా సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయనను మనం అడగాలి. నెంబర్ వన్ ఏంటి, డబ్ల్యూలో వాంట్లో, ఐ షల్ నాట్ వాంట్లో, ఎస్ యు షల్ వాంట్. నీకు అవసరమైంది కొద్దిగా ఉంది, అదేంటండి, మొదటిది విజ్డమ్. నువ్వు జ్ఞానముగా, ఇంకాస్త జ్ఞానముగా, ఇంకా పరిపూర్ణమైన జ్ఞానముగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ, అదేవిధంగా నీకు కొదువుగా ఉంటే నన్ను అడుగు అని అంటూ, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ, నువ్వు అడిగితే విసుగక నేను నీకు ఇస్తానని వాగ్దానం ఇస్తూ ఇంత చక్కగా చెప్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు జ్ఞానమే తండ్రి, మాకు జ్ఞానమే ప్రభువా, మమ్మల్ని జ్ఞానముతో నింపు, పరసంబంధమైన నీ జ్ఞానముతో నింపు ప్రభువా అని చెప్పి దేవుని అడగాలి. దేవుని యొక్క కృపలో మన జ్ఞానమును మనం పొందుకోవాలి. దేవుడు మనల్ని తన జ్ఞానముతో నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్క నిమిషం ఈ యొక్క వాక్యం మధ్యలోనే చిన్న ప్రార్థన, ఒక అర నిమిషం మీ యొక్క గుండెల మీద చేసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రభువా నన్ను నీ జ్ఞానముతో నింపు ప్రభువా, నన్ను నీ జ్ఞానముతో నింపు తండ్రి, నన్ను నీ జ్ఞానముతో నింపు ప్రభువా. దేవా నీకు భయపడువానిగా, నైనా నైనా వందనాలు తండ్రి, నైనా నీకు భయపడమే జ్ఞానముకు మూలము కాబట్టి దేవా నీ యొక్క జ్ఞానముతో నన్ను నింపి దేవా వందనాలు తండ్రి. పరసంబంధమైన నీ యొక్క జ్ఞానము నాకును మాకును అనుగ్రహించి సహాయం చేయమని, మహిమ పొందమని మిమ్మల్ని నైన జ్ఞానము కొదువైన వారు అడిగితే నువ్వు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ప్రభా, యాకూబు ద్వారా మీరు తెలియజేసిన ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని మమ్మల్ని నీ జ్ఞానముతో నింపి సహాయము చేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మనం అడిగాం, దేవుడు ఇస్తాడు. ఆ మాటను మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవది ఏంటి, మళ్ళీ చెప్పు, వాంట్కి స్పెల్లింగ్ మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. డబ్ల్యూ ఏ అంటే డబ్ల్యూ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం డబ్ల్యూని? విజ్డమ్ అని చెప్పుకున్నాం. రెండోది ఏ, ఏ ఫర్ చెప్పాలి మీరు, ఏ ఫర్ యాపిల్ అంటారు మీరు, ఏ ఫర్ యాపిల్ అంటారు, వెరీ గుడ్. లేకపోతే ఏ ఫర్ యాండ్ అంటారు మీలో. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఏ ఫర్ అటెన్షన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇది చదువుతున్నప్పుడు, రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు నాకెంతో క్రొవ్విన మెదడు దొరికినట్లుగా పరవశించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు భలే ఆనందించాను. నేను వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, ఇది మీరు ఎప్పుడు వస్తారా మీకు నేను ఈ యొక్క విషయాల్ని చెప్పేయాలి అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రెండవది అటెన్షన్. మనల్ని దేవుడు ఏమంటాడంటే, నాకు లేమి లేదు అని ఆ మాటను చెప్పేస్తాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, లేదా లేమి లేదు, ఐ షాల్ నాట్ వాంట్ అని చెప్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు అటెన్షన్ పే చేసే విషయంలో లేమి కలిగి ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, తెలుగులో శ్రద్ధ. హల్లెలూయా. ఇది నాకు హెచ్చరిక, ఇది నాకు హెచ్చరికగా నేను తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఎట్లా తీసుకోవాలో అది తీసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, యు హ్యావ్ టు హ్యావ్ అటెన్షన్ రిగార్డింగ్ ద స్పిరిచువల్ లైఫ్. దేవునికి స్తోత్రం. నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. అంత శ్రద్ధగా లేవు అని మాట కదా అక్కడ. హల్లెలూయా. నా పరిచర్య విషయంలో, నా సేవ విషయంలో, నా యొక్క పరిచర్య విధాన విషయంలో శ్రద్ధ కలిగి లేనట్లుగా నాకు అనిపించి దేవుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఇది. ఒకవేళ మీరు ఈ మాటను మీ ముందు ప్రశ్నిస్తే, మీ ముందు ఈ ప్రశ్న మీకు ఒకవేళ వస్తే, ప్రభా నేను చాలా శ్రద్ధగా ఉన్నానని చెప్తారో, లేదా నిజమా ప్రభా శ్రద్ధ తగ్గిందని చెప్తారో,
మీరేం చెప్తారో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతముల గ్రంథము రెండవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి పరిశీలించేద్దాం. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29వ అధ్యాయము. హల్లెలూయా. పదకొండవ వచనం చూద్దాం. దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకునెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే పరిచారకులుగై ధూపము వేయుచుండుటకు సన్నిధిని నిలబడచుండాల్సినటువంటి, తనకు పరిచర్య చేయాల్సినటువంటి, మిమ్మల్ని ఏర్పరుచుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకునిగా నేను దేవుని మందిరంలో దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, పరిచర్య చేయడానికి ఏదో అశ్రద్ధ దేవుడు చూశాడు కాబట్టి దేవుడి మాట నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదో నేను సరిచేసుకోవాల్సినటువంటి, శ్రద్ధను కనపరచాల్సినటువంటి విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే పరిచారకులై ఉండడం అనేది సేవకుడేనా? ధూపం వేసేది సేవకుడేనా? సన్నిధిని నిలబడాల్సింది సేవకుడేనా? పరిచర్య చేయడానికి పిలిచింది సేవకుడినేనా? కాదు, సేవకునితో పాటుగా సంఘమంతటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము దేవుని యొక్క పనిలో పాలివారము, దేవుని యొక్క సన్నిధిలో పాలిభారము కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటే శ్రద్ధ కలిగి ఉన్నామా అనే మాటను దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నాకు ఒక మంచి అలవాటు, ఒక చాలా మంచి అలవాటు ఏంటంటే, అలవాటు ఎవరో చెప్తే రాలేదు, నేను ఎప్పుడు క్రింద కూర్చున్నా నా యొక్క ఆ కర్చీఫ్ తీసి, కర్చీఫ్ని ఇలా వేసి బైబిల్ని దాని మీద పెట్టి నేను క్రింద కూర్చునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది లేకుండా క్రింద పెడుతున్నానని చెప్పి శ్రద్ధ లేకపోవడం అని కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క వాక్యము చదవడంలో, దేవుని యొక్క నామములు పాట పాడడంలో కానీ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడంలో కానీ అశ్రద్ధ కలిగిన వానిగా దేవుడు నన్ను చూస్తే ప్రభు యొక్క సన్నిధిలో శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రభు జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు ఈరోజు. యు హ్యావ్ టు పే అటెన్షన్. హల్లెలూయా. ఏదో చేయడం వేరు, అటెన్షన్గా చేయడం వేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది మన మధ్యలో లాజరస్ గారు ఉన్నారు, ఆయన ఎంతోమందికి విద్య బోధన నేర్పించి ఉంటారు. ఆయన క్లాసులో నిలబడినప్పుడు ఆ ఒక 40 మందో 30 మందో ఆయన యొక్క విద్యార్థులు ఉంటే అందరూ కూడా ఒకే విధంగా అటెన్షన్ పే చేయరు. ఎవడో కిటికీలోంచి ఆ చెట్టు మీద ఉన్న కాకినో కొంగనో చూస్తాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే వీ హ్యావ్ టు పే అటెన్షన్. ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ప్రపంచంతో పరిపూర్ణంగా కట్ అయిపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు మనకి? దేవుని యొక్క సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి శ్రద్ధ కలిగి ఉండడానికి. ఇది
మీరు హెచ్చరికగా తీసుకుంటారు. నేనైతే అంటున్నాను, నాకు నాకు చెప్పి నాకు హెచ్చరికగా నేను తీసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వచ్చేసరికి ఆ పండుగ వాతావరణం నాకు ఉండేటువంటి సమస్యల మధ్యలో నేను నలిగిపోయి ఎంకరేజ్మెంట్ చేసుకోవడానికి, నన్ను నేనే పురుగొల్పు చేసుకోవడానికి కొద్దిగా అశ్రద్ధ వహించిన మాట వాస్తవం. వాస్తవం, నేను పొందినటువంటి గాయాలు, నేను పొందినటువంటి శ్రమలలో నుండి నేను తిరిగి లేచి నా ప్రభువుని, నా ప్రభు పనిలో మరి కొద్దిగా అశ్రద్ధ వహించినటువంటి మాట వాస్తవం. నేనంటున్నాను, నేను ఆ అశ్రద్ధ కలిగి ఉండకూడి అని చెప్పినటువంటి ఆ మాట నేను స్వీకరించిన రీతిలో మీరు స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతుంటే, ప్రభువా నేను అశ్రద్ధగా పలన విషయంలో ఉన్నాను తండ్రి, నేను ఐ విల్ పే అటెన్షన్ నీ సన్నిధిలో అని చెప్పి ఒక మాట దేవుని సన్నిధిలో అనడానికి ప్రభువుని అడుగుదాం. దేవానికి స్తోత్రం. ప్రభువా దయచేసి కనికరం చూపించండి. చాలా నాకు చాలా రాత్రే ఒక విధమైనటువంటి, నేను చెప్పాను కదా, కొవ్విన మొదటి దొరికితే ఎంత దుర్రుకుంటూ తింటారో, ఎంత ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఈ మాటలు నాకు గుర్తొస్తున్నప్పుడు, అంత శ్రద్ధ కనపరుచున్నట్లుగా ప్రభు నన్ను అభిషేకించునుగాక, ఆమేన్. అంత శ్రద్ధతో నా దేవుని మందిరములో ధూపము వేయువానిగా నన్ను దేవుడు కనికరముతో నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు చెప్పినటువంటి విషయాల్ని గమనిస్తూ ఉన్న మనము, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని నేను ప్రశ్నించడం లేదు, కానీ వాక్యము మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే తప్పించుకోకుండా దయచేసి, ప్రభువా నేను శ్రద్ధ కలిగి ఉండడంలో ఒక విధంగా నాయన తప్పాను, నన్ను క్షమించు, అంత శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట ఒక ప్రార్థన చేసి వెళ్తే ఈ యొక్క బయలుపరిచినటువంటి వాక్యానికి ఎంతో మరి న్యాయం చేసినటువంటి వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. మరలా చెప్పండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని చెప్పి వాక్యంలో ఉంది. శాపగ్రస్తుడగా అవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థితి మనకు లేకుండా, శ్రద్ధ లేకపోతే వచ్చేటువంటి శాపం నుంచి మనం తప్పించబడడానికి, దేవా నీ సన్నిధిలో నిన్ను గూర్చిన శ్రద్ధ కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం అడగాలి. దేవునికి స్తోత్రం. పుస్తకాలంటే శ్రద్ధ ఉన్నవాడు ఏం చేస్తాడు పిల్లలు? వాడు అట్లెలా ఉంటాయి, వాడి బ్యాగ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కటి బ్యాగ్ చూస్తే ఎలా ఉంటుంది, అదేంటది సూపర్ మార్కెట్ అనమాట, అందులో సొబ్బు బిళ్ళలతో సహా అందులో కాకరపు ఒత్తులతోటి, ఇంకా ఒకటి కాదు, కావాలంటే రిబ్బన్ కావాలా దాంట్లోంచి తీయొచ్చు, ఇంక ఏది కావాలన్నా దాంట్లోంచి తీయచ్చు, ఎందుకంటే దొరికిందల్లా దాంట్లో పెట్టేస్తాడు కాబట్టి. శ్రద్ధ కలిగిన వాడి బ్యాగ్ ఎలా ఉంటుంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో దేవుని ఎడల నీవు యూ హ్యావ్ టు హ్యావ్ అటెన్షన్. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి, అశ్రద్ధగా చేయవానికి శాపం, ఆ శాపం నుంచి నీవు విముక్తి కాబడడానికి శ్రద్ధ కలిగి ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నాడు. నేను స్వీకరించాను శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను. మీరు మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తుంటే మీరేం సమాధానం చెప్తారో, ఏమని ప్రార్థన చేస్తారో అదొకసారి పరిశీలన చేయండి. రెండు విషయాలు చెప్పాను, మళ్ళీ చెప్పు. వాంట్ స్పెల్లింగ్ ఏంటి? WANT. డబ్ల్యూ అనే పదానికి చెప్పాను, ఏమని చెప్పాను? విజడమ్ అని చెప్పాను. రెండోది ఏ అనే పదానికి చెప్పాను, ఏమని చెప్పాను? అటెన్షన్ అని చెప్పాను, అంతే కదా. అంటే మొదటిది జ్ఞానం, నీకు జ్ఞానం కొద్దిగా ఉంది, జ్ఞానం సంపాదించుకోవాలి. శ్రద్ధ తక్కువగా ఉంది, శ్రద్ధ కలిగి ఉండు అని చెప్పాడు. మూడవదిగా ఎన్ అంటే నైబర్హుడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా
హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం వాక్యమును పరిశీలన చేసినట్లయితే లోక డాక్టర్ గారు ఒక మంచి విషయాన్ని మనకి బైబిల్ గ్రంథంలో వ్రాసినటువంటి దాఖలాలు మనం చూస్తాం. డాక్టర్ లోకా గారు వ్రాసినటువంటి సువార్త భాగములో 10వ అధ్యాయము మనం చూస్తే 30వ వచనం నుంచి ఒక ఉపమానాన్ని రాస్తాడు. 30వ వచనం నుంచి, అందుకు ఏ సీట్లను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఇది మనకు బాగా తెలిసి పారాగ్రాఫ్, చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు మీరు ధ్యానం చేశారు. ఒక మనుష్యుడు ఉన్నాడట, అతడు యెరూషలేము నుంచి ఎరుకో పట్టణానికి దిగివెళ్తున్నాడట. ఎందుకు దిగివెళ్తున్నాడు? దిగివెళ్ళడమే తప్పు, యెరూషలేములో ఉండాల్సినాడు, యెరూషలేములో దేవుని యొక్క రాకడకు కనిపెట్టాల్సినాడు. ఎరుకోకి వెళ్ళాల్సిన పని ఏంటి? ఎరుకో అంటే ఏంటి? లోకం. యెరూషలేము అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి లోకంలోనికి దిగి వెళుతున్నాడట. అంటే యెరూషలేము అనేది ఎత్తులో ఉంది, ఎరుకో అనేది లోతులో ఉంది. అక్కడ వ్రాయబడింది ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచు. అంటే లోకంలోనికి దిగిపోతూ ఒక మనిషి దొంగల చేతిలో చిక్కాడు. ఆ దారిలో కాశారు వాళ్ళు, దొంగల చేతిలో చిక్కాడు. అతన్ని బట్టలు దోచుకున్నారు, కొట్టారు, అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆత్మీయ జీవితంలో మనము జ్ఞానము నుండి లేదా శ్రద్ధ అనేటువంటి పరిస్థితి నుంచి ఒకవేళ స్లైడ్ డౌన్ అవుతున్నట్లయితే సాతాను మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో ఒక మనుషుడు ఆ విధంగా యెరూషలేము నుండి ఎరికో పట్టణముకు వెళ్ళిపోతున్నప్పుడు, దిగి వెళ్తున్నప్పుడు, దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నప్పుడు అతని దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు, అతను చూశాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు, చూశాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. యాజకుడు అంటే సామాన్యుడండి, మందిరంలో నిలబడి యాజక ధర్మం వహించేవాడు. అలాంటోడు చూశాడు, పట్టించుకోలేదు. లేవీయుడంటే సామాన్యుడండి, కాదు. ఆ యొక్క మందిర ఉపకరణాలన్నీ కూడా, మందిర యొక్క ఆవరణము గురించి, మందిర యొక్క ఉపకరణాలు గురించి చాలా బాధ్యత కలిగిన వాడు లేవీయుడు. ఈ లేవీయుడు ఏమన్నా పట్టించుకున్నాడా? అతన్ని చూశాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి దగ్గరికి వచ్చాడు. అతను చూచాడు, అతని మీద జాలి పడ్డాడు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఎవరు 3వ వ్యక్తి? ఎవరు? సమరయుడు. యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు, సమరయుడు చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, జాలి పడ్డాడు. అంతేకాదు, మరి అతని మీద ఏం చేశాడంటే దగ్గరికి పోయి నూనె వేసి ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టాడు. పాత నిబంధన కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎప్పుడు కూడా నూనె డబ్బా ఒకటి దగ్గర పెట్టుకునేవారు. నూనె దగ్గర పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే అభిషేకమును కలిగి ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాకోబు తాను ఒంటరిగా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఒక రాయిని చూసి దాని మీద నూనె వేశాడు. ఒంటరిగా వెళ్ళిపోతున్నటువంటి యాకోబు దగ్గర నూనె ఎక్కడ కొన్నాడు? అక్కడ ఏమన్నా షాపులు ఉన్నాయా? ఇక్కడ ఈ యొక్క మంచి సమరయుడు తన దగ్గర నూనె తీసుకుని అతని మీద పోసి, అంటే అభిషేకము లేనిటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి లేని యెరూషలేము నుంచి ఎరుకోకి దిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ అభిషేకమును పంపించువానిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాయాలను కట్టాడు. అంతేకాదు, ఆ యొక్క ద్రాక్షరసం పోసి గాయాలను కట్టి వాహనం మీద ఎక్కించుకుని
పోటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ మరునాడు అతడు రెండు దారాలు తీసి ఆ పూట ఒక్కళ్ళ వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చి అది నీకు తీర్చేదనని అతన్ని చెప్పాను. పూట కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని రక్షించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము విత్తబడే చోట దేవుడు పెట్టినప్పుడు వాక్యము పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటి రెండు దానారములు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యమును అంటే దీంట్లోనున్నటువంటి ఈ యొక్క రెండు దానారములలో ఖర్చు పెట్టాల్సింది ఎవరంటే రెండు దానారములు కలిగి ఉన్నటువంటి పోటకూళ్ళు వాడు అంటే సావుకుడు ఎవరంటే ఇప్పుడు పోటకూళ్ళు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పోటకూళ్ళు వాడు ఏం చేయాలంటే ఆ యొక్క సమరయుడు అప్పగించినటువంటి ఆ యొక్క వారికి ఏం చేయాలంటే ఆహారమును పరిపూర్ణంగా పెట్టాలి. దేవునికి స్తోత్రం. పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. హల్లెలూయా. పెట్టకపోవడం అంటే ఏంటి? అశ్రద్ధ. అక్కడ మీకు ఈరోజు సప్పగా ఉందో వాక్యం కొద్దిగా బాగాలేదు అని మీకు అనిపించింది అనుకోండి, అనిపించదా? అనిపిస్తుంది ఒక్కోసారి. మొహమండం ఎందుకు? నాకే అనిపిస్తుంది తేలిపోయింది ఈరోజు వాక్యం, నాకే తృప్తిగా లేదు, నాకే ఏంటో చెప్తున్నప్పుడే నాకు ఈరోజు వాక్యం, నేను చెప్తున్నాను క్రొవ్విన మెదడు దొరికినట్లుగా. హల్లెలూయా. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది పూటకూళ్ళ వాడు పెట్టేటువంటి వంట ఈరోజు బాగాలేదు, సప్పగా ఉంది, పిల్లలు సరిగా తినలేదు అనిపిస్తుంది. అనిపించాలి, అనిపిస్తేనే శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ఒక సారి నీళ్ళు కాసేసి పెట్టేస్తే రెండు ధ్యానారములలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవాలను క్రోడీకరించి, అందుకని ప్రభు మాట్లాడుతున్నారు, ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ. ఒరే బాబు నీ శక్తి నాకెందుకురా, నీ అవైలబిలిటీ కావాలరా నాకు. ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. మనకి కావాల్సింది మన దేవుడు, మన దేవునికి కావాల్సింది మన యొక్క ఈ అవైలబుల్. మన దేవునికి ఎంత దగ్గరగా అనుకూలంగా ఉన్న మనదే మనకు కావాలి, దేవుడికి కావాలి. హల్లెలూయా. ఈరోజు సరే పూటకోళ్ళు వారికి అప్పగించాడు. మరలా వచ్చి నిన్ను ఆ పూటకోళ్ళు వాళ్ళు ఏమైనా ఖర్చు పెడితే, ఎంతకంటే ఏం ఖర్చు పెడతాడు పూటకొడ్డు వాళ్ళు, ఎంత ఖర్చు పెడతాడా? రెండు ధ్యానాలు ఏమన్నాడు చూడండి. అక్కడ వాక్యం అవసరం, మన సమయం వచ్చిందని చెప్పుకున్నాం. అరే బాబు వీడిని తీసుకొచ్చాను, ఈ రెండు ధ్యానాలు నీ దగ్గర ఉంచుకో, ఇది భోజనం అది పెట్టు, నేను వస్తాను తీసుకెళ్తాను. మరలా నీకు ఇంకా ఏమైనా ఖర్చు పెట్టామనుకో, అడుగు నేను ఇస్తాను. ఇంకేం ఖర్చు పెడతాను బ్రో, ఇదే సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కదంటారండి, ఈరోజు మాటకు మాట చెప్పుకోవాలి. వాక్యం లేకుండా పెట్టకథలో కట్టుకథలో చెప్పుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆయా పరిస్థితులు లేవంటారు. కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్ల ఏమో భవిష్యత్తు ఉండే ఉంటాయి, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము దేవుని యొక్క కృపలో ఈ యొక్క వాక్యమును ధ్యానించేటువంటి కృపాబాహుళ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో గమనించాల్సింది చూడండి, ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు. 36 వచనం చదవండి. ఇప్పుడు మన అసలు విషయం కాగా, దొంగల చేతిలో చిక్కిన వానికి అని అది. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కిన వాడికి ముగ్గురు ఎదురయ్యారు కదా, ముగ్గురులో ఎవరు పొరుగువాడు, ఎవరు నైబర్హుడ్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అతను అన్నాడు, అతని మీద జాలి పడిన వాడే అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ అంటే నైబర్హుడ్. దేవునికి స్తోత్రం. నైబర్హుడ్ అనేది ఏంటంటే మంచి సమరయుడు చేసినటువంటి పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అంటే యెరూషలేము నుండి యెరికోకి మరి వెళ్ళు వారిని ప్రేమించడం, వారికి ఆహారం పెట్టడం అనేది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కృప చూపి నడిపించేటువంటి గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నేను కూడా యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మనల్ని అప్పగించాడు. మనందరం ఎవరికి అప్పగించబడ్డామో ఇప్పుడు మన సమరయుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే.
మంచి సమరయుడు గఫూర్ కాదు లేకపోతే ఎవరో కాదు, ఈ మంచి సమరయుడు క్రీస్తు యేసు ప్రభువుల వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ మంచి సమరయుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనే క్రొత్త నిబంధన పాత నిబంధన ద్వారా మనకి ఆయన వాగ్దానాలని నెరవేర్చినటువంటి గొప్ప వాక్య సత్యాలను అనుగ్రహించి మనల్ని ఏం చేశాడంటే ఆదరించాడు. యేసుక్రీస్తే మనకు పొరుగువాడు. వాక్యంలో మనం గమనిస్తే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతోనో. మనుషుల భాషలు అంటే ఒక 4-5 లాంగ్వేజెస్. దేవదూతల భాషలు అంటే పరలోక భాష. ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నే నాకు ప్రయోజనమేమీ లేదు అని చెప్పి చివరి వచనం చూడండి. కాగా 13వ వచనం, కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. అంటే ఆ సమరయుడుగా ఉండడానికి దేవుని యొక్క వాక్యములో కలిగి ఉండాల్సింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, అరే బాబు నేను భాషలు మాట్లాడినా, దేవదూతల భాషలు మాట్లాడినా, ఆ తర్వాత ప్రవచించే వరం కలిగి ఉన్నా, జ్ఞానం కలిగి ఉన్నా, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నా, మరి ఆ ఆస్తి అంతా మరి పేదలకు ఇచ్చేసినా కాల్చబడినా కానీ నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను, ప్రేమే శ్రేష్టమైనది అని అంటాడు. ఇంకా మీకు మరింత లోతుకి నడిపిస్తున్నాను. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రమంతయు, హల్లెలూయా, అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ధర్మశాస్త్రం అంతయు మనం నెరవేర్చడానికి ఏం చేయాలంటే, కొత్త నిబంధనలో పాత నిబంధనలో 10 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్, కొత్త నిబంధనలో 2 కమాండ్మెంట్స్. ఒకటి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించాలి అనేదే ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రం. మరి తండ్రి తన యొక్క కుమారుణ్ణి అలారుముద్దుగా పెంచుకుని చాలా ప్రేమతో పెంచుకుని వయసు వచ్చిన తర్వాత తండ్రి గుండెల్లో గుణపొందింపేసి కొడుకు వెళ్ళిపోతే, కొడుకు పందిల పొట్టు తినాల్సినటువంటి పరిస్థితుల్లో పాడైపోయినప్పుడు ఆ యొక్క కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకుని తన ప్రేమను చూపించాడు. అదే ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిందే అది. మనల్ని ఆయన మనము ఆయనకు నమ్మకంగా లేనప్పుడు, మనం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం ఆయనకి మరి ఆయనని ఇబ్బంది పెట్టినప్పుడు, దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క కృపలో మనం పరిశీలన చేసినప్పుడు ఆయన మనల్ని సిలువ బలియాగం ద్వారా మనల్ని కోరుకుని ఎన్నుకుని రక్షించి మనకి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం కూడా ఏం చేయాలంటే మంచి సమరయుని కుమారులుగా మనము అవసరమైన చోట యెరూషలేము నుంచి ఎరికోకి దిగజారి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో వారిని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజు మనల్ని విడిచిపెట్టలేదు మన దేవుడు. అలాంటిది మనల్ని నైబర్హుడ్ ఎవరంటే మనము ఒకరినో ఇద్దరినో ముగ్గురినో నలుగురినో దేవుని యొక్క సన్నిధిలో మరి
ప్రభు కొరకు సంపాదించడానికి లేదా ప్రభు యొక్క సన్నిధిలో వారికి సువార్త చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవడానికి ప్రభు సన్నిధిలో అడుగుదాం. హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. ఒకటి విజడమ్, వాంట్, WANT, వాంట్లో ఒకటి విజడమ్, రెండోది అటెన్షన్, మూడవది నైబర్హుడ్, నాలుగవది చెప్తున్నాను వాంట్లో టీ ఫర్ ట్రస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసములో ఇక పీక్ లెవెల్ అన్నమాట. బిలీఫ్ కంటే ట్రస్ట్ అనే దానిలో ఇక ఏ విధమైనటువంటి అనుమానము లేనటువంటిది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మేము పాట పాడుతున్నాం ప్రభా, మేము ఉపవాసం ఉంటున్నాం ప్రభా, మేము ఆరాధన చేస్తున్నాం ప్రభా. కాదు కాదు కాదు, మీరు విశ్వసిస్తున్నారా? దేవుని వాక్యం చెప్తుంది మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. ఎందుకన్నాడా మాట విశ్వాసం. విశ్వాసం అనే దాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అంటే మనము పాడడం, మనం స్తుతించడం, ఆరాధించడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతున్నాడు. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన? నేను మీకు అనిపించడం లేదా ఇది విశ్వాసమును జల్లెడ పడుతున్నటువంటి ఒక సమయం అని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నాను, ఐ ఫేస్ మెనీ ఫెయిల్యూర్స్, ఎస్, చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాను, బట్ నా విశ్వాసం అనేది ఫెయిల్ అయిపోదు. హల్లెలూయా. మీరు నా గురించి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు బలపరచబడాల్సింది ఏదైనా ఉందంటే విశ్వాసంలో కొనసాగుతున్నాడు, విశ్వాసంలో బలపరుస్తున్నాడు దేవుడు అని చెప్పి దేవునికి స్తోత్రం. ఇలాంటి శ్రమలు శోధనలు మీకు రాకుండానట్లుగా దేవుని సన్నిధిలో నా కన్నీటి ప్రార్థన ఉంది. అయితే మీకు వచ్చినటువంటి ఏదైనా శ్రమలలో సేవకుని యొక్క విశ్వాసం మిమ్మల్ని బలపరచాలని దేవుడు ఈ శ్రమలను ఒకవేళ నాకు ఇచ్చిన నేను అంగీకరిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాల్సింది ట్రస్ట్. వీ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని పరిశీలించుద్దాం. యోహాను సువార్త 6:35. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఇంకా 40 చూడండి, కుమారును చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రతి వాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినమున లేపబడడం అనేది మన యొక్క అల్టిమేట్ గోల్. అంతే కదండి. లేకపోతే ఏమండి, మన బంధువులు మనల్ని పిచ్చోళ్ళలాగా చూసినా, లోకమంతా మనల్ని పిచ్చోళ్ళలాగా చూసినా, మనకి ఎవరు ఏమి అన్నా, ఎవరు ఏమి అనుకున్నా మనం పట్టించుకోం. దీనికి కారణం ఏంటంటే మనకి అల్టిమేట్ గోల్ ఏంటంటే అంత్య దినమున మన ప్రభు మనల్ని లేపుదును అనేటువంటి వాగ్దానం మన కొరకు ఉంది. కాబట్టి ఎందుకని ఎలా లేపగలడంటే, ఆయన కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి, మన ప్రభువులో మనకు కలిగి ఉన్నది ఏంటంటే విశ్వాసం. విశ్వాసానికి, విశ్వాసం ఉంచడానికి, ట్రస్ట్ చేయడానికి, ప్రభునందు విశ్వాసం కలిగి ఉండడానికి అది ఆషామాషి కాదు. నేను ఒక వాక్యంలో చెప్పాను, ఒక యూట్యూబ్ షార్ట్లో మీరు చూసుంటారు, అది కట్స్ కావాలి. హల్లెలూయా. మోషే 40 ప్రయాణం చేసినప్పుడు
నలభై సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయినా ఒక సంవత్సరం తర్వాత అయినా ఇంకో సంవత్సరం తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత అయినా పదిహేను సంవత్సరాల తర్వాత వస్తాం వెళ్తామారా బాబు వెళ్తామా లేదు ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత పోని పాతిక సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశం వెళ్తామా పోని ముప్పై సంవత్సరాలు వాగ్దాన దేశం వెళ్తామా తీసుకెళ్తావా ఇంకా పది సంవత్సరాలు ఉంది ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాలు అయిపోయింది ప్రియమైనటువంటి వారులరా మన జీవితంలో ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ విశ్వాసము ఎంత కాలము మనకి పరీక్ష కాలమో మనకి తెలియదు హల్లెలూయా నోవహు తన యొక్క జీవితంలో ఎక్కడ కట్టాడండి ఆ యొక్క వాడని వాడిని ఎక్కడ కట్టాలి సాధారణంగా ఫోర్ట్కి దగ్గరలో కట్టాలి ఫోర్ట్కి దగ్గరలో వాడని తయారు చేసి వాడని ఒక మంచి ట్రాలర్ ఒక రైల్స్గా ఉంటాయి ఆ రైల్స్ మీద నుంచి అలా గింటేస్తారు అంతే దుర్రమంటే సముద్రంలోకి జారిపోతుంది పోర్ట్లోకి అక్కడ కడతారు మనోడు ఎక్కడ కట్టాడు ఒక కొండ మీద కడుతున్నాడు అది మామూలు వాడా అంటే చెట్లు నరుగుతున్నాడు కొడుకులు కోడళ్ళు భార్య అందరూ కలిసి విశ్వాసంతో ప్రియమైనటువంటి వాళ్ళరా విశ్వాసం ఒకరోజు అయిపోయిందా రెండు రోజులా మూడు రోజులా నాలుగు రోజుల నెల కాదు ఆ యొక్క వాడను కట్టాడు దీర్ఘకాలం కట్టాడు వాడ కట్టిన తర్వాత వర్షం వస్తుందిరా వర్షం వస్తుంది ఎవరే పుల్లయ్య వర్షం వస్తుంది ఎవరే అలయ వర్షం వస్తుంది అంటే పిచ్చోండి చూసినట్టు చూశారు విశ్వాసానికి పరీక్ష ఎంతకాలం ఉంటుందో తెలియదు హల్లెలూయా ప్రియమైనటువంటి వాళ్ళరా అదే ట్రస్ట్ అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక మన జీవితాల్లో మన ప్రభునందు విశ్వాసం చెక్కు చెదరక ఉండునట్లుగా ప్రభు మనల్ని బలపరచును గాక హల్లెలూయా హల్లెలూయా కుర్రళ్ళు ఈ నోవాకి ఎదురు తిరగలేదు నోవా కుమారులను బట్టి నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా నిజంగా నోవాహని ఏంటి ముసలడి వైపు పిచ్చి పిచ్చి వేసేలేతున్నాం అందరూనేమో శుభ్రంగా ఒక మంచి మంచి బైకులు స్పీడ్ బైకులు కొనుక్కుని రైడింగ్ చేస్తున్నారు నువ్వేమో ఇక్కడ వాడని తయారు చేసి వాడకమన్న పిచ్చు నీకు అని అంటుండే నోవాహు తన యొక్క విశ్వాసమును తన యొక్క విశ్వాసమును గౌరవించినటువంటి దేవుడు ఆ యొక్క కుమారుల్ని కోడండ్రిని భార్యని అందరినీ కూడా వాడలోనికి చేర్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా విశ్వాసం అనేది ఇంకా నేను ఒక మాట చెప్పి ముగింపులోనికి వెళ్ళిపోతాను పోనీ వాళ్ళు ఎక్కితే ఎక్కారు దేవుడు ఏమన్నాడు మొత్తం అన్ని ఎక్కించాడు అన్ని జంతువులను ఎక్కించాడు అండ్ మీకు కోళ్ళు ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా కోళ్ళు మీకున్నాయి కదా మీకో పక్కోళ్ళుగా ఎవరికోళ్ళు ఉంటాయి కదా కోళ్ళని మన కోళ్ళనే మనం పట్టుకుందామంటే దొరుకుద్దా అది సాయంత్రానికి వచ్చినప్పుడు దానికి అలవాటు అయినటువంటి కోళ్ళ గుళ్ళకి వెళ్తేనే మనం పట్టుకోవడం సాధ్యం పగలంతా దాన్ని పట్టుకుందామని ప్రయత్నించినా బహుశా దొరకకపోవచ్చు ఒక కోడిని ఒక పెట్టని ఒక పుంజిని మనోడు ఎలా పట్టుకున్నాడు కొడుకులకి ఎలా ఇబ్బంది పెట్టాడు వాళ్ళు పెట్టాడు కోతులండి నిన్న మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ వచ్చాం నేను వచ్చి దేవుని యొక్క వాక్యం అది చూసుకుని దేవునిలో నువ్వు కొద్ది సమయం గడిపాను నేను వచ్చానని చెప్పి పిల్లలిద్దరు వచ్చారు సరే నాతో పాటు కొద్దిసేపు ఉన్నారు వీళ్ళిద్దరు కూర్చోరు కదా పావు గంటకు ఇరవై నిమిషాలకు మెదులుతుంది కదా మళ్ళీ డోర్ తీసి బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి పరుగు లోపలికి వచ్చారు పెద్ద డాడీ పెద్ద డాడీ లోపలికి వచ్చేసి ఏంట్రా అంటే కోతులు ఉన్నాయి డాడీ ఇక్కడ ఈ ఊర్లో దేవుని మహాకృప ఏంటంటే ముప్పై వేసి కోతుల గుంపులు మూడో నాలుగో ఉన్నాయి ఒక్కొక్క కోతి బహుశా నా ఉద్దేశం డెబ్బై నుంచి వంద కేజీలు ఉంటుంది చాలామందిని గాయపరిచాయి కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే మన మమ్మల్ని చూసినప్పుడు పారిపోతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అయితే ప్రియమైనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాను ఆ కోతులు వెళ్ళిపోయినాయి కిందకి వెళ్ళి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే కోతులు ఎలా పట్టుకున్నాడు మనుడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న జీవులన్నీ కూడా ఆ తర్వాత ఏమి సృష్టించబడలేదు నోవహు తర్వాత ఏమి సృష్టి లేదు ఇంకా సృష్టించబడలా అప్పటికే సృష్టించబడినటువంటి పావును ఎక్కడ పెట్టాడు ముంగేసని ఎక్కడ పెట్టాడు వాళ్ళు ఆ రెండు మామూలుగా అయితే ఎలా కవర్ చేశాడండి ఆ విశ్వాసానికి పరీక్ష మామూలు పరీక్ష అనుకుంటున్నారా కాదు అది దేవునికి స్తోత్రం కలిగిన సింహాన్ని ఎక్కడ పెట్టాడు లేడిని ఎక్కడ పెట్టాడు దుప్పిని ఎక్కడ పెట్టాడు
ఊరుకుంటుందండి. వాటితో పాటుగా వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని దాన్ని ఎలా సేకరించాడో, ఎలాగ చేశాడో ఆ యొక్క విశ్వాసానికి పరీక్ష. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము మన యొక్క విశ్వాసానికి పరీక్ష కాలములో ఉన్నాము. జల్లెడ పట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మన విశ్వాసము చెక్కు చెదరకుండా ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అనేటువంటి మాట ఒకవేళ వస్తే, ఎస్ ప్రభా నేనున్నాను, ఐ ట్రస్ట్ ఇన్ ది క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్, యేసు క్రీస్తు యొక్క సిలువ బలియాగములో నేను విశ్వాసం ఉంచుతున్నాను అని మనం చెప్పగలమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్, యెహోవా నా కాపరి నాకు లేము కలుగుదనే ఒకే ఒక్క వచనం ద్వారా మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటున్న మనము, యెహోవా మనకి కాపరి అయితే మనము లేమి కలగదని చెప్పగలమా? చెప్పగలమా? దేవుడు అన్నాడు, ఎస్ ఐ ఆమ్ యువర్ షెపర్డ్ బట్ యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్, నీకు కొదువుగా ఉన్నదని చెప్తున్నాడు. ఆ కొదువైనది ఏంటంటే యూ వాంట్ సంథింగ్. ఆ వాంట్ అనేటువంటి పదమును తీసుకుని వన్ విజిటమ్, నెంబర్ టూ అటెన్షన్ శ్రద్ధ, నెంబర్ త్రీ నైబర్హుడ్ ఆ యొక్క పొరుగు వారికి ఉండేటువంటి ప్రేమ, నాలుగవది ట్రస్ట్, ఐ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాను అని నువ్వు చెప్పగలవా? విశ్వాసానికి పరీక్షలో ఒక్కొక్కసారి మన విశ్వాసం సన్నగిల్లిపోతుందా, మన విశ్వాసం చెక్కు చెదిరిపోతుందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, అటెన్షన్ పే చేస్తున్నామా మనం? దేవునికి స్తోత్రం. సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ జ్ఞానం లేకపోతే మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. అటెన్షన్ లేకపోతే మీరు అటెన్షన్ పే చేయాలి అని అన్నాడు. శ్రద్ధ కలిగి ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నాలుగు విషయాల్ని మనం ముందు పెట్టుకుని ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయవాడు నీవే అని చెప్పి నాలుగు మాటల ద్వారా నాతో మాట్లాడేవు తండ్రి, నన్ను బలపరచని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.